కీలక పోరులో ముంబై ఇండియన్స్ తడబడింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై మూడులో భాగంగా లక్నో సూపర్ జైన్స్తో ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ముంబై ఇండియన్స్ ఐదు పరుగుల తేడాతో ఓడింది నూట డెబ్బై ఎనిమిది పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లకు నూట డెబ్బై రెండు పరుగులు మాత్రమే చేసి ఓడింది ఇషాన్ కిషాన్ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు రోహిత్ శర్మ ఇరవై ఐదు బంతుల్లో ముప్పై ఏడు పరుగులు ఒక ఫోరు మూడు సిక్సర్లతో రాణించాడు చివర్లో టీమ్ డేవిడ్ పంతొమ్మిది బంతుల్లో ముప్పై రెండు పరుగులు చేసి నాట్ గా నిలిచాడు గెలిపించే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు ఎస్ ఠాకూర్ రవి చెరో రెండు వికెట్లు సాధించారు ఆఖరి ఓవర్లో ముంబై ఇండియన్స్ గెలవాలంటే ఆరు బంతులకు పదకొండు పరుగులు కావాలి క్రీజులో లో క్యామరన్ గ్రీన్ టిమ్ డేవిడ్లు ఉన్నారు అంతకు ముందు టిమ్ డేవిడ్ రెండు భారీ సిక్సర్లు బాధి టచ్ లో ఉన్నాడు ఆఖరి ఓవర్ ను వేయటానికి మోసిన్ ఖాన్ బౌలింగ్ వచ్చాడు స్ట్రైకింగ్ ఎండ్ లో గ్రీన్ ఉండగా తొలి బంతికి పరుగులు రాలేదు రెండో బంతికి ఒక్క పరుగు వచ్చింది మూడో బంతికి డేవిడ్ మరో సింగిల్ తీశాడు దాంతో విజయ సమీకరణం మూడు బంతులకు తొమ్మిది పరుగులుగా మారింది నాలుగో బంతికి గ్రీన్ పరుగులు చేయలేకపోయాడు ఐదో బంతికి సింగిల్ రాగా ఆఖరి బంతికి రెండు పరుగులు వచ్చాయి ఆఖరి ఓవర్లో నాలుగు బంతులు ఎదుర్కొన్న గ్రీన్ కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి ముంబై ఓటమికి బాధ్యుడిగా నిలిచాడు భారీ షాట్లు ఆడుతున్న టీమ్ డేవిడ్ ఎక్కువగా స్ట్రైకింగ్ తీసుకుని ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదేమో ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా ప్రజ్ఞా మీడియా ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ది వీడియో ప్రజ్ఞా మీడియా